ప్రార్థన చేసుకున్నాం అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. సుదీర్ఘకాలం తర్వాత తిరిగి ఈ నరసరావుపేట ప్రాంతానికి మీ బిడ్డల మధ్యకు నన్ను నడిపించారు. విలువైన మహత్తు గల మీ మాటను మీ పిల్లల మధ్య వివరించుతుండగా నాకు తోడుగా ఉండండి. మనోనేత్రములు వెలిగింపబడిన వారుగా సత్యమును గ్రహించి దాని ప్రకారము బ్రతికి తమ బ్రతుకులను ఉన్నత లోకానికి చేర్చుకునేవారుగా మీ పిల్లలను ఉంచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమును శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ నరసరావుపేటలో స్థాపింపబడిన కొద్ది దినాలకే చక్కటి పురోభివృద్ధిని సాధిస్తుంది అని విని సంతోషిస్తున్నా. మనస్ఫూర్తిగా హృదయ పూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, కరపత్రాలలో వాల్ పోస్టర్స్లో మీరు చూసిన ఒక ఆసక్తికరమైన అంశం అనేకులు లైవ్లో కూడా చూడాలని ఆశపడి నన్ను అడిగారు. చాలామంది ఆసక్తితో దూరం నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చారు. ఎందుకంటే అంశంలో కనబడుతున్న ఆ టైటిల్లో కనబడుతున్న విషయం అలాంటిది. ఏంటి టైటిల్? ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఎండిన ఎముకలు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి? ఎండిన ఎముకలు సమాధుల్లో, శ్మశానాలలో. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏ సంఘటనలు అంటే, శవాన్ని తీసుకొని వెళ్ళి 6 అడుగులు గొయ్యి తీస్తారు, 3 అడుగులు వెడల్పుతో. ఈ శవాన్ని పెడదామని శ్మశానంలో ఒక భూభాగాన్ని తవ్వుతుంటే వాళ్ళకి ఆల్రెడీ గతంలో పెట్టిన శవం తాలూకు అవశేషాలు బయటకు వస్తూ ఉంటాయి. చాలామందికి ఇది అనుభవం అయి ఉంటుంది. అంటే ఆ మరుభూమిలో, ఆ ప్లేస్లో ఆల్రెడీ అంతకుముందు ఒక ఆయన ఒక ఆవిడ ఎవరినో పెట్టేశారు, దాని తాలూకు ఎముకలే బయటకు వస్తాయి. శవాన్ని పెట్టేటప్పుడు మాంసం ఉంది, చర్మం ఉంది, నరములు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది. అవన్నీ పోయిన ఎముకలే ఎందుకు మిగిలాయి అంటే, మన దేహంలో గట్టి భాగం ఏది? ఎముకలు. అవి కొంచెంగా శిథిలమైపోతూ ఉంటాయి. స్లోగా, మెత్తగా ఉన్న మాంసం తొందరగానే శిథిలమవుతుంది, కాస్త గట్టిగా ఉన్నది కొంచెం లేటుగా ఉంటుంది. మన శరీరంలో అన్నింటికంటే గట్టి భాగం ఏది అంటే ఎముకలే గనక, అవి మట్టిలో కలిసిపోవడానికి, శిథిలం అవడానికి కాస్త అంత టైం పడుతుంది, కొన్ని ఏళ్ళే పట్టచ్చు. మొత్తానికి బయటికి తీసినప్పుడు ఈ ఎముకలలో ఏమాత్రమైన పచ్చి కనబడుతుందంటే కనబడదు, ఎండిపోయి ఉంటుంది. ఎండిపోయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? జీవం అనేది కొంచెం కూడా లేదు. ఇకపోతే శాస్త్రీయంగా, సైంటిఫికల్గా దీన్ని ఆలోచించగలిగితే ఎముకలలో ఉండేది ఏంటో తెలుసా? ఎముకలలో ఉండే పదార్థం ఏంటో తెలుసా? సున్నం. దాని శాస్త్రీయ నామం ఏమంటారు? కాల్షియం కార్బోనేట్. అది ఏంటంటే సున్నం. చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతూ నీకు ఎముకల్లో సున్నం లేకుండా కొడతాను అంటారు. వాళ్ళు తెలిసి అన్నారు, తెలియకన్నారు, కానీ ఖచ్చితంగా ఎముకల్లో ఏముంది? ఉన్నది సున్నమే. సున్నం అంటే మరేదో కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది సున్నం? మట్టిలో నుంచి వచ్చింది. మట్టిలో ఒక భాగం, అది ఒక రకమైన మట్టి. అది మనం తయారు చేసుకునే పింగాణి పాత్రలు ఉన్నాయి, మనం వాడుకునేవి, అది కూడా ఒకలాంటి మట్టి. చైనాలో దొరికే ముల్తాన్ మట్టి ఏదో అంటారు, దాన్ని పింగాణి పాత్రలకు వాడేటువంటి మట్టి, ఒక రకమైన మట్టి అది. అలాగే ఎముకలు ఉన్నాయి సున్నం.
ఈ సున్నం కూడా మట్టిలో ఒకలాంటి భాగం, మట్టిలో ఒక రకం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎండిన ఎముకలు జీవము లేని మట్టి లాంటివి. ఇది బ్రతుకగలవా అని ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ వేసి సమాజానికి మనం పరిచయం చేశాం. వాళ్ళు అడుగుతున్నాం, ఆలోచింపు చేస్తున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో తప్ప ప్రశ్నలు ఎక్కడ కనబడవండి. ప్రశ్న అనేది మనిషిని ఆలోచింపజేస్తుంది. అలా ఆలోచించాలని, ఆసక్తి రేపాలని ప్రశ్న వేయడం జరుగుతుంది. ఈ ప్రశ్న అనేది ఇప్పటిది కాదండి, చాలా తరాల నుంచి ఉంది. ఎండిన ఎముకలు అంటే చచ్చిపోయిన వారి శవం అని అర్థం. ఆ శవంలో మిగిలింది చివరికి ఎముకలు. ఈ ప్రశ్న తరతరాల నుంచి ఉంది, ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచి ఉంది అంటే ఒకసారి బైబిల్లో నీకు వెళ్ళగలిగితే యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం నుంచి, 10వ వచనం అదే విధముగా 14వ వచనం రెండు చదువుతాం. ఇది క్రీస్తు పూర్వం సుమారుగా 1800 సంవత్సరాల క్రితం లేదా 1500 సంవత్సరాల క్రితం, సుమారుగా 1500 సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథంగా మనం పేర్కొంటాం. రైట్, ఏమని రాస్తున్నాడు చూడండి యోబు గారు. అయితే నరుడు చనిపోయిన తర్వాత వారు మరణమై కదలలేకపడి ఉందరు. వారు నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురు. క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల క్రితం సమాజంలో నెలకొని ఉన్న ప్రశ్న ఇది. యోబు గారికి అన్నీ ఉన్నప్పుడు, ఆయన శరీరంలో బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, ఎప్పుడూ రాని ఒక ప్రశ్న అంటే యోబుకు కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు, అనారోగ్యం అన్నీ ముంచుకొచ్చాయి. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను చనిపోతాను కదా. ఎప్పుడైతే శరీరంలో ఆరోగ్యం పూర్తిగా పోయిందో ఆయనకు అర్థమైపోయింది, ఇక నేను బ్రతకడం కష్టం. అప్పుడు వచ్చిందండి ఒక ఆలోచన, ఏమైపోతారు చచ్చిపోయిన వాళ్ళు. ఎప్పుడైనా ఏ రోజైనా మనం ఆలోచిస్తామండి మాట, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా బ్రతికుండగా నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? అసలు ఈ ఆలోచన వస్తేనే మనిషి బాగుపడతాడు, బ్రతుకుతాడు, బాగుపడతాడు. కానీ ఆరోగ్యం ఉన్నంత వరకు మనకి ప్రశ్న రాదండి. ఈ ప్రపంచంలో ఎవరికైనా జ్ఞానం రావాలంటే మొదట అతని మనసులో రావాల్సిన ప్రశ్నే చచ్చిపోతే ఏమవుతాం. ఆ ప్రశ్న ఎప్పుడు వస్తుంది? ఆరోగ్యం ఉంటే రాదండి, అనారోగ్యం వస్తేనే, రోగం వస్తేనే ఆ ప్రశ్న వస్తుంది. అందుకే దేవుడు ఇదే గ్రంథంలో చెప్పాడు, సామెతల గ్రంథంలో చెప్పాడు, వ్యాధి చేత మంచమెక్కుట వలన అన్నాడు. ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడికి ఏమొస్తుందట? సామెతల గ్రంథం, క్షమించండి, యోగు గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం, యోగు గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం, వ్యాధి చేత మంచమెక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడికి జ్ఞానం వస్తుంది. శిక్షణము అంటే ట్రైనింగ్, జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తుంది. వాడికి ఎప్పుడు జ్ఞానం వస్తుందంటే మంచం ఎక్కాలట వ్యాధి చేత, ఎడతెగని నొప్పులు రావాలట, అప్పుడు జ్ఞానము, అప్పుడు ఆలోచన. యోబు గారికి కూడా శరీరం అంతా కుళ్ళిపోతుంది, ఇక తాను చావుకు దగ్గర పడుతున్నాను, నీ శరీరం శిథిలం అయిపోతుందని ఆలోచించిన యోబు గారు తన మనసులోని అంతరాలలో ఒక ప్రశ్న ఆయన వేధిస్తుంది. ఏంటా ప్రశ్న? నరులు చనిపోయిన తర్వాత వారు ఏమైపోతారు ప్రాణం విడిచిన తర్వాత? ఇక 14వ వచనం చూడండి ఏమంటున్నాడు. 14వ వచనం యోగ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, యోగ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, మరణమైన తరువాత నరులు బ్రతుకుతురా? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందండి? చచ్చిపోయి మట్టిలోకి వెళ్ళిపోతున్న వారు
బ్రతుకుతారేమో అన్న ఒక ఆలోచన వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. దేన్ని చూసి వచ్చుండొచ్చు, అసలు ఎందుకు వచ్చుండొచ్చు? మరణం తర్వాత బ్రతుకుతామని అసలు ఆలోచన ఎలా ప్రారంభమై ఉండొచ్చు? మీరు ఆలోచించండి. మొట్టమొదట ఈ ప్రపంచంలో జరిగిన మరణం ఎవరిదో తెలుసా? ఒక నీతి మంతుడిది, హేబెల్. మొట్టమొదట ఈ భూమి మీద చనిపోయింది హేబెల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు ప్రారంభమైన ఆలోచన, తమ వాణిని కోల్పోయిన తర్వాత ఆ శవం మట్టిలోకి వెళ్ళి మట్టిలో కలిసిన తర్వాత ఆనాటి నుండే వాళ్ళ మనసులో మళ్ళీ బ్రతికితే బాగుండన్న ఆలోచన, మళ్ళీ బ్రతికితే బాగుండన్న ఆలోచన, బ్రతుకుతారేమో అన్న ఆశ ఈ సమాజంలో ఉంది ఆనాటి నుండి అనడానికి యోబు గ్రంథమే సాక్ష్యం. అంతేకాదు, ఐగుప్తు దేశంలో కూడా పిరమిడ్లు మనం చూస్తాం. పిరమిడ్లు ఈ ప్రపంచం వింతలలో ఒక వింత. ఇంతకి ఏంటి ఈ పిరమిడ్లు అంటే సమాధులు అని శాస్త్రవేత్తలు పిలిచారు. ఏంటది సమాధి? ఆ సమాధులు ఎలా తెరవాలో కూడా చాలా వాళ్ళకి కష్టమైపోయింది. ఎందుకంటే ఆ రోజున టెక్నాలజీని వాళ్ళు ట్రేస్ చేయలేకపోయారు. ఇటీవల కాలంలో ఒక పిరమిడ్ దానికయ్యేదే శిథిలం అవడం వలన దాన్ని ఓపెన్ చేయగలిగారు. ఓపెన్ చేస్తే చూస్తే లోపల శవము ఇప్పటికీ కాస్త చెక్కు చెదరకుండా ఆ రూపం అయితే అలాగ ఉండిపోయి కాస్త ఎండిపోయినట్లున్నా ఆ రూపం అయితే అలాగ కనబడుతున్నట్లుగా మమ్మీలు అన్నారు వాటిని, ఈజిప్ట్ మమ్మీ. ఆ శవం తాలూకు ఆ రూపం అనేది అలాగే కనబడుతూ ఉంది కాస్తంత. దానితో పాటు కొన్ని బాక్సులు కనపడ్డాయి అక్కడ దాంట్లో. ఆ పిరమిడ్లో కొన్ని బాక్సులు కనపడ్డాయి, పెట్టెలు. ఆ పెట్టెలను ఓపెన్ చేస్తే విస్తారమైన సంపద ఉందట. బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు, మరకత మణులు, మణిమాణిక్యాలు, ఇలాంటి విలువైన సంపద అంతా బయటపడిందట. ఎందుకు ఇవన్నీ వీళ్ళు సమాధిలో పెట్టారు అని ఆలోచిస్తే, ఆరాధిస్తే చరిత్రలోనికి వెళితే ఆ రోజు ఆ సమాజంలో వారికున్న నమ్మకం ఏమిటంటే చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తాం. తిరిగి లేచినప్పుడు బ్రతకడానికి సొమ్ము కావాలి కదా. అందుకని ఈ జీవితంలో సంపాదించుకున్న సొమ్మును తమ సమాధిలో తమతో పాటే పెట్టుకొని చచ్చిపోతారు. చచ్చిపోయిన శవంతో పాటు ఆ సొమ్మును సమాధిలో పెట్టేస్తారు. అంటే బ్రతికిన తర్వాత వీటిని ఉపయోగించుకోవడం. ఐగుప్తీయులకు అసలు ఆలోచన ఎలా వచ్చింది? పైగా మన దేశంలో అయితే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, చనిపోయిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలో నుంచి పుడతారని. దాన్నే మనం ఏమన్నా పునర్జన్మన్నాం, 7 జన్మలు ఉంటాయనే సిద్ధాంతం మన దేశంలో కనబడుతుంది. అలాంటిది ఐగుప్తు దేశంలో మళ్ళీ పుడతామనే సిద్ధాంతం లేకుండా బ్రతుకుతామనే సిద్ధాంతం ఎలా వచ్చింది? 400 ఏళ్ల పాటు ఐగుప్తు దేశంలో ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు. ప్రేమని దేవుని పిల్లలారా, ఆ ఇశ్రాయేలీయులకు ఆ ఆలోచన ఉండడానికి, రావడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాం అండి. చనిపోయిన వాడు లేస్తాడు అన్న ఆలోచన రావడానికి ఆద్యుడెవరు? అబ్రహాం. ఎందుకంటే అబ్రహాముకు ఆ ఆలోచన ఉంది అని మనం అనడానికి రుజువు దేవుడు చెప్పిన మాట. నాయన, నీ కుమారుడు ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వు తీసుకొచ్చి నాకు బలిచ్చే, ఆ పర్వతం మీదకి వెళ్ళు, నువ్వు నీ భార్యని చెప్పొద్దు, నీ ఒక్కగానొక్క కొడుకును తీసుకొని వెళ్ళంటే ఏమాత్రం వెనకాడకుండా అబ్రహాము వెళ్ళిపోయాడండి. ఎందుకు వెళ్ళాడు? ఏ ధైర్యంతో వెళ్ళాడు? 100 ఏళ్ల వయసులో పుట్టిన ఒక్కగానొక్క కొడుకుని చంపేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానాన్ని అలాగూ చేస్తాను, నీ గర్భవాసం నుండి జనములు వచ్చినట్లుగా నేను నియమించాను, సముద్రపు ఇసుకను చూపించి దాన్ని లెక్కించగలిగితే నువ్వు లెక్కించు, నీ సంతానం అలాగూ ఆగును అన్నవాడు ఇచ్చిన ఒక కొడుకును కూడా చంపేయమంటే వెనకాడకుండా కత్తెందుకు ఎత్తాడు? అబ్రహాములో ఒక నమ్మకం ఉందట. ఏంటది? నాకు దేవుడు ఇంకో కొడుకునిస్తాడు అనే ఆలోచన కాదట. యాకోబు పత్రిక
హెబ్రీ పత్రికలో చూద్దాం. హెబ్రీ పత్రిక 11:19 హెబ్రీ పత్రిక 11:19 ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడును? ఆబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. విశ్వాసులకు తండ్రి అని ఎందుకు అన్నారో తెలుసా అండి? విశ్వాసులకు తండ్రి అని దేవుడు అబ్రహాముకి ఎందుకు పెట్టాడు తెలుసా పేరు? అబ్రహాము అన్ని చారిత్రక ఘట్టాలండి అబ్రహాం ఆలోచనలన్నీ. ఎవరికి పరిజ్ఞానం లేనప్పుడు ఈ భూమికి పునాదులు లేవని ఆలోచించిన వాడు అబ్రహాము. ఎవరికి పరిజ్ఞానం లేనప్పుడు దేవుడికి ఇలాంటి ఈ భూమి మీద ఉన్న ఆకారాలు ఉండవు, ఆయనకు ఉన్నతుడనే ఆలోచన కలిగినది అబ్రహాముకే. ఎవరికి ఆలోచన లేనప్పుడు దేవుడు మరణించిన వ్యక్తిని తిరిగి లేపుతాడన్న గొప్ప జ్ఞానం కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు అబ్రహాము. ఎలా కలిగిందంటే విశ్వాసం చేస్తే ఆలోచించుకున్నాడు. నీ కుమారుని నీ సంతానమును అభివృద్ధి చేస్తానన్న దేవుడు ఎందుకు చంపుతాడు? ఒకవేళ చంపినా ఇంకో కొడుకును పుట్టిస్తే దేవుడు మాట తప్పినట్టు అవుతాడు. ఎవరి ద్వారా రావాలి? ఇస్సాకు వలనైనది అంటే దేవుడు తన మాటను నెరవేరుస్తాడు కనుక ఇప్పుడు చంపినా తిరిగి అదే కొడుకుని లేపుతాడు. అప్పుడే ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడుతుందన్న దేవుని మాట నెరవేరుతుంది కనుక ఖచ్చితంగా దేవుడు ఇస్సాకును చంపినా ఏం చేస్తాడు? అదండి అబ్రహాము నమ్మకం. అక్కడ ప్రారంభమైన అబ్రహాము విశ్వాసం ఇజ్రాయేలీలోనికి వచ్చింది. ఆ ఇజ్రాయేలీలో 400 ఏళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో. వాళ్ళ ఆలోచనలే అక్కడ ఎవరికి వచ్చేసాయి? ఐగుప్తులకు వచ్చాయి. వాళ్ళు మేము లేస్తాం అన్నారు. పిల్లగా అలాగూ బైబిల్ ప్రారంభంలోనే మరణించిన వారు లేస్తారనే ఒక ఆలోచన అబ్రహాము ద్వారా ప్రపంచ ప్రజలలో కలిగించింది దేవుని మాట. అయితే అది ఎలా జరుగుతుందో మాట అయితే చెప్పాడు దేవుడు, దానికి రుజువులేంటి ఆధారాలేంటి ఇవేవి తెలియదు. కానీ దేవుడు బైబిల్ను రాయించుతున్న ప్రతిసారి ప్రతి గ్రంథంలో కూడా దీని గురించే మాట్లాడాడు. చివరికి పరిపూర్ణతలోనికి తీసుకొచ్చిన క్రొత్త నిబంధనల్లో కూడా దేవుడు దీన్ని మర్చిపోలేదు, ఖచ్చితంగా రాయించాడు. ఏమని చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మనం చదివిన మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:34 నుంచి చదువుదాం. 3 కూడా చదువుదాం. ముందు మాట కూడా, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారి మేల్కొని పాపం చేయకండి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. వాళ్ళంతా ఏం చెప్పుకుంటున్నారంటే రేపు తిందుము, రేపు చనిపోదుము కనుక, రేపు చచ్చిపోదుము కనుక ఈరోజు తిందుము. 32 రేపు తిందుము, ఈరోజు తిందాము, రేపు చచ్చిపోతాం కనుక ఈరోజు తిందాము తాగుదాము. ఎందుకంటే ఆ రోజు కొరింథీ పట్టణానికి పౌలు గారు ప్రకటించాడు, మరణించిన తర్వాత జీవితం ఉందని ప్రకటిస్తుంటే కొందరు పునరుత్థానం గతించిందని ప్రకటిస్తున్నారట. పునరుత్థానం లేదు, అయిపోయింది అంటున్నారట. చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవు అంటున్నారట. పౌలు మళ్ళీ పునరుత్థానం గురించి ప్రస్తావించి మాట్లాడుతూ 35 ఇప్పుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వచ్చి కూడా చెప్పాడు, పౌలు వచ్చి చెప్పాడు, మరణించిన వారు తిరిగి లేస్తారన్నాడు. అయితే ఒకడికి డౌట్ వచ్చిందట. ఏం డౌటు? మృతులు ఎలా లేస్తారు? వారు ఎట్టి శరీరంతో వస్తారు? క్వశ్చన్ చూసే కంప్లీట్గా వెళ్ళాలంటే మృతులు ఎలా లేస్తారు అంటే కంప్లీట్ కాలేదు అక్కడ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఉంది అక్కడ కనెక్షన్. ఏంటది మృతులు ఎలా లేస్తారనే క్వశ్చన్ రావడానికి కింద కారణం ఏంటంటే, ఏ లేవాలంటే శరీరం ఉండాలి కదా, అదనమాట క్వశ్చన్. వారు ఎట్టి శరీరంతో వస్తారు? లేవాలంటే శరీరం ఉండాలి కదా, ఎందుకంటే వాళ్ళ శరీరాలు మట్టిలో శవాలుగా పెట్టబడి ఆల్రెడీ ఏమైపోయాయి? శిథిలమైపోయాయి, కొలాప్స్ అయిపోయాయి, మట్టిలో కలిసిపోయాయి. చివరికి మిగిలిందేంటి? ఎండిన ఎముకలు. అదే మన టైటిల్.
పైగా ఈ పునరుద్ధానం అనేది ఎప్పుడు జరుగుతుందని మనం మాట్లాడుతున్నాం? ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నామండి? మొదటి కొరింథీ 15:20 చూడండి, 19:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తమ తమ వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు, తర్వాత అంటే మనం మాట్లాడుకుంటున్న సెకండ్ కమింగ్, రెండవ రాకడ, యుగాంతం అయిపోతుంది అంటున్నామే. అప్పుడు యేసుక్రీస్తు మరలా వస్తాడంటున్నామే. అప్పుడు ఈ శవములన్నీ లేస్తాయని బైబిల్ చెబుతుంది. చనిపోయిన వారు లేస్తారని బైబిల్ చెబుతుంది. చనిపోయిన వారు లేస్తారు రెండవ రాకడలో. డౌట్ వచ్చిందట ఒకనికి, ఇప్పటికీ మా శవాల, ఇప్పుడు మేము పెట్టిన శవాలకు ఎముకలే మిగిలాయి. యేసు ప్రభు రెండవ రాకడంటే ఆ ఎముకలు ఉంటాయో, అవి కూడా కనబడకుండా పోతాయో, అవి ఉంటాయో అవి కూడా కనబడకుండా పోతాయో, ఎవరికి తెలుసు? అవి కూడా కనబడకుండా పోతాయి. కొన్నాళ్ళు అయితే ఏమవుతుంది, అది కూడా నెమ్మదిగా ఏమవుతుంది, కొంచెం బాగా చీకిపోయిన ఎముక ఇలా అనగానే ఏమైపోతుంది, పొడైపోతుంది, రాలిపోతుంది, అంటే మొత్తం మట్టి అయిపోతుంది. ఏమండి చచ్చిపోయిన వాళ్ళని లేపుతారు అంటున్నారు, శరీరం వస్తుంది అంటున్నారు. ఈ శరీరం ఎలా వస్తుందండి? మట్టి అయిపోయింది కదా ఎలా వస్తుంది, ఎండిపోయింది కదా ఎలా వస్తుంది? మనం ఏమంటాం వెంటనే, యేసుప్రభు చనిపోయిన వాళ్ళని చాలామందిని లేపలేదా? లేపాడు. ఎయిర్ కుమార్తెను లేపాడు. లేపాడు, చనిపోయిన రోజే లేపాడు. శరీరం ఇంకా పూర్తిగా కొల్లడం అనేది జరగలేదు. ఓకే, ఆ తర్వాత నాయన అనేటువంటి ఊరిలో విధవరాలు కుమారుణ్ణి పాడే ముట్టి లేపాడా లేదా? లేపాడు. చనిపోయింది కూడా ఆ రోజు, లేదంటే ఆ ముందటి రోజు అయి ఉంటుంది. శరీరం పూర్తిగా కుళ్ళిపోలేదు, ఉంది, శరీరం ఉంది, శవం ఉంది, బాడీ ఉంది. అలాగే మరి యేసుక్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేచాడు, బాడీ ఉందా లేదా? 3 రోజులు కుళ్ళిపోయిందా? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు అన్నాడంటే యేసుప్రభు బాడీ కూడా ఏమవ్వలేదు. ఇక లాజరు గురించి మాట్లాడుకుంటే 4 రోజులు సమాధిలో ఉన్నాడు, అప్పుడప్పుడు కొంచెం కొలాప్స్ అవ్వడానికి సిద్ధపడుతుంది. కానీ శవం అయితే ఉందిగా, బాడీ ఆకారం అయితే ఉందిగా, లేపాడు, బాగుంది. శరీరము శవము ఆకారము బాడీ ఏదో ఉంది కాబట్టి లేపాడంటున్నాం, బాగుంది. కానీ రెండవ రాకడలో ఏమీ లేనప్పుడు ఇదే శరీరంతో వస్తారని మనం ఎలా చెబుతాం? ఆ శరీరం ఎక్కడుంది? ఎండిన ఎముకలు ఎలా వస్తాయి? ఇది ప్రపంచంలో అనేకులకున్న ప్రశ్న. కానీ ప్రతకాలని అందరికీ ఉందండి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది మీకు తెలుసు కదా. ఎలన్ సింక్లేర్ అనేవాడు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 20-30 ఏళ్ల క్రితమే ఒక ఆలోచన చేశానటండి. ఎలన్ సింక్లేర్ అని వాడట, మేము మీ శరీరాలు, మేము డెడ్ బాడీ, మీరు మరణించిన తర్వాత మాకు ఇవ్వండి, 100 సంవత్సరాల్లో మేము మీ శవాలను తిరిగి ప్రాణం పోసి మిమ్మల్ని బ్రతికిస్తాం, అప్పటి వరకు మేము డీప్ ఫ్రిజ్లో ఉంచుతాం, సుగంధ ద్రవ్యాలు పోస్తాం బాడీకి, బ్రతికిస్తాం అని ప్రకటన చేసి ఒక ప్రాజెక్ట్ ప్రారంభించాడు అలెన్ సింక్లేయర్ అనేవాడు. చాలామంది కొన్ని లక్షల రూపాయలు దానికి కట్టి అందులో జాయిన్ అవుతున్నారంటే బ్రతకాలని ఒక ఆలోచన వచ్చింది. రెండోది ఏమిటంటే, ఈరోజు శాస్త్రం డెవలప్ అవుతుంటే నెమ్మదిగా మనుషులకు కూడా మేము బ్రతుకుతామేమో అన్న ఒక నమ్మకం కలుగుతుంది. ఎప్పటికీ శాస్త్రవేత్తలు అంటే మరణాన్ని ఎలాగైనా జయించాలి, ఆయుష్ను పెంచేయాలి, అసలు మరణానికి కారణమయ్యేది ఏంటో చూడాలి, ఏమంటారు వాటిని, ఆ జన్యువుల్ని కనుగొనాలి, కనుగొని దాన్ని ఏదైనా రీప్లేస్ చేయొచ్చా, దాన్ని ఏమైనా మార్చొచ్చా, చావు లేకుండా చేయొచ్చా అని వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనిషి ఎంత డెవలప్ అయ్యాడు చూస్తున్నారు కదా. రీసెంట్గా సోఫియా ఎవరావిడ రోబోట్ హాంకాంగ్ దేశంలో, ఏమండి ఒక హాంసాన్ అనేటువంటి వ్యక్తి రూపకల్పనది, ఒక రోబోట్ మనిషిలా మాట్లాడుతుంది లేడీ,
ఎంత డెవలప్మెంట్. ఒక దేవుడు ఎలాగైతే ఒక మనిషిని క్రియేట్ చేశాడు, అలాగే రోబోట్ని ఒక మనిషిలోనే అర్థం మనం మాట్లాడింది రిసీవ్ చేసుకుంటుంది, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది, మనుషుల బిహేవియర్ని అర్థం చేసుకుంటుంది, మనిషిలానే ప్రవర్తిస్తుంది. ఏదో సినిమాలో చూసాం రోబోలో, రోబో అనే సినిమాలో, కానీ అలా బయట లేదు ప్రస్తుతానికి అప్పటికి. కానీ 2015-16 ఆ సంవత్సరం నుంచి ఇప్పటికి పరిపూర్ణంగా మొన్ననే దాన్ని తీసుకొని వచ్చారు ప్రజల మధ్యకి. ఎవరు? చైనా దేశంలో. ఎంత చక్కగా మాట్లాడుతుందో తెలుసా? ఈ మనిషి టెక్నాలజీని చూస్తున్నంతసేపు చనిపోయిన వాళ్ళని కూడా ఇంకా శాస్త్రవేత్తలు బ్రతికిస్తారేమో అనే నమ్మకం కలుగుతుంది. చాలామంది ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నారు, కానీ అది వారి వలన కాదు. దేవుడు మరో పద్ధతి చెప్పాడు, మనుషుల వలన కాదు, మరో పద్ధతి చెప్పాడు. ఎండిపోయినాయి కదా, కాల్షియం ఇందులో ఉంది, ఇది కాల్షియం, సున్నం, మట్టి, ఇవి బ్రతకగలవా అని ఆలోచన వచ్చిన వారికి దేవుడు చాలా చక్కటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశాడు. ఏమండి, స్కూల్లో మీరు సైన్స్ పాఠాలు వింటే, పిల్లల దగ్గరికి వెళితే సైన్స్ టీచర్ పాఠం చెబుతుంది క్లాస్ రూమ్లో, థియరీ క్లాస్ అంటారు దాన్ని. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే ల్యాబొరేటరీకి తీసుకెళ్తుంది పిల్లలందరిని. ఎందుకు? థియరీగా చెప్పిన ఈ విషయం వాళ్లకు బాగా అర్థం కావాలంటే, వారి మనసులో ముద్రపడాలంటే ఇదే సైన్స్ని మళ్ళీ ఏం చేయాలి, అక్కడ ప్రయోగం, ఎక్స్పెరిమెంట్ అంటారు. ఉదాహరణకు గాలికి బరువు ఉంది, ఏమన్నా గాలికి బరువు ఉంది, ఎవరో రాబర్ట్ బాయిల్ చెప్పాడా? దీనికి బరువు ఉందని ఆయన చెప్పాడు. మరి ఎలాగ నమ్మడం? పిల్లలకి చెప్తారు గాలికి బరువు ఉంది అని. ఎలా నమ్మడం అంటే, రెండు బెలూన్లు తీసుకోండి, ఒక బెలూన్లో గాలి ఉదండి, మరో బెలూన్లో గాలి లేకుండా ఉంచండి, ఒక త్రాసు లాంటి కర్రకు కట్టండి, మధ్యలో త్రాసులా పట్టుకోండి, ఈ ఎటువైపు వంగుతుంది? గాలి ఉన్న బెలూన్ వైపు కర్ర వంగుతుందంటే గాలికి బరువు ఉంది. ఇది క్లాసులో చెబుతాడు. పిల్లలకి నమ్మకం కుదరదేమో, వాళ్ళ హృదయంలో బాగా స్థిరంగా వేయాలని ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి రెండు బెలూన్లు తీసుకొని ఓ కర్ర కట్టి మధ్యలో దారంతో త్రాసులా పట్టుకొని పిల్లలకు చూపిస్తుంది. దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. ఇది టెస్టాలజీ అనేటువంటి ఆయన ఈ బోధనా పద్ధతులు కనుగొన్నాడు అని గొప్పగా చెప్పుకుంటారు. బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తారు. కానీ టెస్టాలజీ లాంటి మేధావులకే పద్ధతులు నేర్పింది బైబిల్. మృతులైన నీ వారు బ్రతుకుతారని దేవుడు చెప్పాడు యెషయా 26వ అధ్యాయం. ఆ మాట కూడా చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములగును అని. శవములో శవములు లేస్తాయా? మంటిలో పడి ఉన్న వారులారా, మేల్కొని ప్రోత్సహించండి. ఈ మాటలు చెబుతున్నారు, కానీ ప్రజలకు స్థిరమైనది మనసులో వేయాలని దేవుడు అనుకున్నాడండి. అనుకొని ఎహెస్కేల్ను ఒకసారి ప్రయోగశాలకు తీసుకెళ్ళాడు. ఎహెస్కేల్ గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. ఎహెస్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవా హస్తం నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశుడమై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దించాడు. ప్రవక్తలకు ఎంత ఎన్ని అద్భుతాలు జరిగాయో మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. ప్రవక్తలకు ఎన్ని దర్శనాలు, ఎన్ని ప్రత్యక్షతలను వాళ్ళు చూశారు. ఆ రోజుల్లో వాళ్ళు దేవుని వలన దేవదూతల ప్రత్యక్షతలను, దేవుని ప్రత్యక్షతలను ఎన్నో చూశారు. ఆత్మవశుడైన ఈ ఎహెస్కేల్ను ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళిందట? ఎముకలతో నిండిన ఒక లోయ. ఎముకలు, అన్ని ఎముకలే, పుర్రెలు, చేతులు, కాళ్ళు, అన్ని ఎముకలు, ఎముకలు, ఎముకలు. ఒక లోయలో అన్ని ఎందుకు ఉన్నాయండి? ఒక లోయలో అన్ని ఎముకలు ఎందుకు ఉన్నాయి? ఏదైనా ఘోరమైన యుద్ధం జరిగితే వేల మంది, లక్షల మంది కూడా
చచ్చిపోతారు. లేదా ఏదైనా ఉపద్రవం, అది వ్యాధి కావచ్చు లేదంటే ప్రకృతి విపత్తు కావచ్చు, ఒక్కసారిగా వచ్చిందంటే మనుషులు కుప్పలు కుప్పలుగా పడిపోతారు. ఎందుకంటే 1977 వచ్చిన దివిసీమ తుఫాన్, నిజంగా కరెంటు పోల్స్ కొందరు, చెట్లలో కొందరు, వీధుల్లో కొందరు, పొలాల్లో కొందరు కుప్పలు కుప్పలు కుప్పలు. పెద్ద ప్రొక్లైనర్తో పెద్ద గొయ్యి తీసి శవాలన్నింటి ఒకే కుప్పగా ఒక్క చోట ఏం చేశారు, ఒకే చోట కప్పేశారండి, ఒకే చోట. కొన్నాళ్ళు ఆగితే ఆ గొయ్యి తవ్వారు అనుకోండి, ఎన్ని ఎముకలు ఉంటాయి, కొన్ని వందల ఎముకలు అక్కడ జరుగుతాయి, కొన్ని వేల ఎముకలు. అంటే ఒక్కసారిగా విపత్తులో చనిపోయిన వారు, లేదా యుద్ధంలో చనిపోయిన వారు, లేదా రోగం వల్ల చనిపోయిన వారు కుప్పలు కుప్పలుగా పడిన వాళ్ళు అనమాట. వాళ్ళ శవాలన్నీ చీకిపోయాయి, వారి మాంసం అంతా చీకిపోయింది, వారి నరాలన్నీ తెగిపోయాయి, చిరిగిపోయాయి, చీకిపోయాయి, ఎండిపోయిన ఎముకలు మాత్రమే మిగిలాయి. చదవండి, దాన్ని కంటిన్యూ చేయండి. ఆత్మవశుడైన నన్ను ఆత్మ ఎక్కడ దించింది అన్నాడు, ఎముకలతో నిండిపోయిన ఒక లోయలో నన్ను దించాడు. ఏమండి, ఒక ప్రవక్తలకు ఎన్ని ఎన్ని ప్రయోగాలు చేశాడు తెలుసండి దేవుడు వాక్యం చెప్పడానికి, ఎన్ని ప్రయోగాలు. ఒక హోషేనేంటి, ఒక ఇర్మియానేంటి, ఏమండి వేషని పిల్లాడి పిల్లలకు అని అంటాడు. ఒకరినేమో నువ్వు అసలు వస్త్రాలే లేకుండా వీధుల్లో తిరగాలి నువ్వు కొన్ని కొన్ని నెలల పాటు అంటాడు. మీరు గ్రంథాలు చదివితే అర్థమవుతుంది, ఇప్పుడు అని చెప్పలేము. ఏకంగా ఏసుకెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడ దించాడు, ఎముకలతో నిండిన, అది మాంసం మనుషుల ఎముకలతో నిండిన ఓ లోయలో దించితే, మనల్ని దించితే ఎలా ఉంటుంది చెప్పండి, ఒక్కరిగా ఒంటరిగా అవసరం లేదు. మనం లేవగానే ఉదయాన్నే పాలకాయగిడ్డు కోసం లేదంటే పేపర్ కోసం డోర్ తీస్తాం కదండి, అలా డోర్ తీయగానే మనిషి పుర్ర ఒకటి ఉందనుకోండి కింద, అది చాలు వారం రోజులు లేవం జ్వరంతో. ఒక పుర్రి కనపడితేనే కంగారు మనకి. అలాంటిది ప్రవక్తలు ఇది కష్టాలంటే, ప్రవక్త కూడా మనిషే కదా, ఆయనకి భయం ఉంటుంది, ఆయనకి కంగారు ఉంటుంది, ఒక ఆందోళన మనసులో ఉంటుంది, ఆ ఆందోళనలోనే ఎన్నో ఆలోచనలు పుడతాయి. దేవుని ఆలోచన ఒక ప్రవక్తను అక్కడ దింపాడు. ప్రాక్టికల్స్ మనకు బోధ చేయడానికి వాళ్ళు ఎన్ని ప్రాక్టికల్స్ చేశారో తెలుసా. దానియేలు నువ్వు ఈ ప్రక్క తిరిగి పడుకో, ఎస్కేలు నువ్వు ఆ ప్రక్క తిరిగి పడుకో, ఎన్ని ప్రయోగాలు ఉంటాయో తెలుసండి. ఎముకల మధ్య అటు ఇటు నడు, అటు ఇటు నడు, అటు ఇటు నడు, ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన పుర్రెలు, ఎండిపోయిన చేతులు. ఆ పరిస్థితి చూస్తే భూమి పుట్టిన భూమి మీద మనిషి జాతి పుట్టిన నాటి నుండి ఎన్ని లక్షల లేదా కోట్ల శవాల ఎముకలు ఈ భూగర్భంలో ఉండుండాలి. ఆలోచించండి, ఎముకలతో నిండిన లోయలో దింపాడంటే ఒక లోయలోనే ఎన్ని ఉంటే ఈ భూమి తన పొరలలో ఎన్ని కోట్ల మంది ఎముకలను నిక్షిప్తం చేసుకొని ఉంది. అర్థమైందా మీకు, ఎన్ని కోట్ల ఎముకలని, వాటి గురించి ఆలోచించాలి. మాకెందుకండి ఈ శవాల చుట్టూ బ్రతు అనిపిస్తుంది కదండి, నిజంగా మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఈ ఎముకల చుట్టూ. అప్పుడప్పుడు శ్మశానాల దగ్గర కొందరు ఉంటారండి ఈ శవాలను కాల్చడానికి, కాటి కాపర్లేదు అంటారు కదా, వాళ్ళకి మనం అప్పగించి వచ్చేస్తాం. శవం మన వాళ్ళదైనా వాళ్ళకి అప్పగించి వచ్చేస్తారు చాలామంది కాల్చేసేమని, ఎందుకంటే మనకు అక్కడ ఉండడానికి భయం, దాన్ని చూడడానికి భయం, ఎందుకంటే కాలుతున్నప్పుడు అలా లేస్తుంది లేదా లేచి ఇలా కూర్చుంటుంది, మన ఆ ఘోరాలు చూడలేక మనం వెళ్ళిపోతాం. వాడు మాత్రం తప్పున ఒకటి వేస్తాడు, కాలకపోతే లోపలికి నెడతాడు, మంటల్లోకి వేసేస్తాడు. ఏమండి వాడు, వాడి జీవితం అలా ఎందుకుంది, బ్రతకలేక తెచ్చుకున్నాడు లేక అది ప్రజాసేవ అనుకున్నాడు, ఇది నా ధర్మం అనుకున్నాడు తెలియచేస్తున్నాడు. ఓకే, వాడి జీవితం ఎలాంటిదో దేవుని సేవకుని జీవితం కూడా అలాంటిదే. ఎందుకు తెలుసా, ఎక్కడో గుంటూరు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చి 40 కిలోమీటర్ల దూరంలో వాకింగ్ చెప్పడం అంటే ఏ కర్మ అండి. ప్రశాంతికి ఏమి లేవనుకోకండి, మంచిలో ఉంది, బ్రతకడానికి చాలా ఉంది, వాళ్ళ నాన్నగారు మంచి సంఘాన్ని కట్టాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు కష్టపడాలి. ప్రవక్తలకు దేవుడు నియమించినవి చేయాలి, సేవకులకు దేవుడు నియమించినవి,
ఇక్కడికి వచ్చి 40 కిలోమీటర్లు రావడమే మహా కష్టం, చాలా కష్టమని. ఎందుకంటే నేను ఇక్కడికి రాగానే చూసిన సంఖ్యను చూసి షాక్ అయ్యాను. నేను వచ్చిన సంఖ్యను చూసి నేను వచ్చింది 70-80 కిలోమీటర్ల నుంచి. అంటే పోస్టర్లు వేయలేదా అని అడిగాను, రాగానే అదే అడిగాను, పోస్టర్లు వేయలేదా అని అడిగాను, వేశాను అన్నారు. ఎండిన ఎముకలు బ్రతకలవా అని ఎంత ఎంత టైట్లు కనపడినా నరసరావుపేట వాళ్ళు రాలేదంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదన్నమాట. ఇలాంటి వారిని మార్చాలనే ఇంట్రెస్ట్ నాకైతే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవడైనా అన్యాయం చేయవాడైతే, అన్యాయం చేయవాడుగానే ఉండనేమో, ఎవడైనా విననివాడైతే విననివానిగానే ఉండనిమ్మన్నాడు. కానీ అలాంటి ఏమంటే ఇక్కడ పల్నాడు పౌరుషం ఏమంటే నాగేమన్నా పల్నాటి నాగమ్మ పల్నాటి ఆయన ఎవరంటే బ్రహ్మనాయుడు పౌరుషం అని మీసాల మేలేస్తూ ఉండేటువంటి ప్రాంతాన్ని దేవుని వైపు మళ్లించాలని ఒక సంకల్పం అండి. చిన్న కార్యక్రమం పెట్టుకోలేదండి వీళ్ళు. 15 లక్షల రూపాయలు సుమారుగా జైశాలి పిడి సుందరరావు గారి చేత 4 దినాల కార్యక్రమం, కొన్ని వేల మంది వచ్చి కూర్చోవాలి మైండ్లో బ్రహ్మనాయుడు స్టేడియం, కోడెల శివప్రసాద్ గారి స్టేడియం, కొన్ని వేల మందిని కూర్చోబెట్టాలి. ఎవరికోసం? ఎవరికోసం అండి? ఆయన కోసం ఏం కాదు, ఆయన ఆత్మను ఆయన రక్షించుకున్నాడు, వాళ్ళ ఆత్మలు వాళ్ళు రక్షించుకున్నారు. ఇప్పుడు బాధ్యత ఉంది ఎవరి ఆత్మలను రక్షించమని దేవుడు పంపాడు. నువ్వు నరసరావుపేటలో ఉన్నాయన, అక్కడ అందరూ పగ ప్రతీకారాలు పౌరుషం మీసాలంటున్నారు. వాళ్ళందరి ఆత్మలను నువ్వు రక్షించాలంటే కొన్ని లక్షల రూపాయలు ఎంత భారమో తెలుసా? నిజంగా దేశాయి గారి సభలండి 4 రోజులు జరిగాయండి నిడమర్రులో. పెట్టిన వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే నాతో పాటు మా ఊరు నుంచి 4 వచ్చారండి కొత్త వాళ్ళు, ఇక్కడ మీటింగ్కి వచ్చారు. ఇంత దూరం నాతో పాటు వచ్చిస్తామని వాళ్ళు బైబిల్ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే ఎప్పుడు చూసినా వాళ్ళలో కొరడు తాగి తిరుగుతూ ఉండేవాడు. ఈ 4 రోజుల మీటింగ్కి వచ్చేసి బైబిల్ పట్టుకుని ఆ కొరడు మాతో పాటు వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే 4 రోజుల ఆ వాక్యం వాళ్ళ హృదయాలను ఏం చేసింది? మార్చేసింది. అంటే జయశాలి గారు 4 రోజులు ఈ నరసరావుపేటలో అడుగు పెడితే ఏమవుతుంది? మారిపోతారన్నమాట. అది చూడడానికి నండి కొన్ని లక్షల రూపాయలు అప్పైనా చేయడానికి సిద్ధపడిపోయాడు తమ్ముడు. మరి ఆ మహాకార్యక్రమంలో మీరెంతవరకు ఉంటారు? ఆత్మల రక్షణ కొరకు మీరెంతవరకు ముందుకు అడుగేస్తారు? ఆలోచించండి. యేసుక్రీస్తు తనకున్న వైభవాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చి ప్రాణాన్నే పెట్టేశాడు మనం దేవుణ్ణి సంతోష పెట్టడానికి. మనకున్న దాంట్లో కొంత ఇవ్వగలిగినది సహకారంగా ఉండాలి. ప్రవక్తలకు దేవుని సేవకులకు ఉన్న కష్టం, ఎముకలతో నిండిన ఆ లోయలు దించి అటు ఇటు నడవమన్నాడు. ఎందుకు నడవమన్నాడు తెలుసా? ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. ఏమడుగుతున్నాడు చూడండి, నరపుత్రుడా, ఎముకలు చూస్తున్నావు కదా, బొత్తిగా ఎండిపోయాయి కదా, ఎండిపోయిన ఈ ఎముకలు. అదే టైటిల్ ఇచ్చాను నేను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఏదైనా టైటిల్ ఇచ్చిందంటే అది బైబిల్లో ఉండి తీరుతుంది. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని మనిషిని క్వశ్చన్ వేసి ఆలోచింపచేసింది ఎవరో తెలుసా? దేవుడు. ఆ క్వశ్చన్ వేయడానికి అక్కడ తీసుకొచ్చాడు. కొద్దిగా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నాడు. అని అడగగా ప్రభువా, యెహోవా, అది నీకే తెలియని, ఎందుకంటే చాలా విషయాలు యేసు ప్రభు వచ్చేంతవరకు ప్రవక్తలకు కూడా తెలీదు. చాలా విషయాలు తెలియదు. సొలొమోను కూడా అన్నాడు, వాడు ఏమైపోతాయో నాకు తెలియదు అన్నాడు. నరులు పోయిన తర్వాత ఏమి సంభవించిన వాడితో ఎవరు చెప్తారు, ఎవరికి తెలుసు అని వదిలేశాడు. అంటే ప్రవక్తల కాలానికి సొలొమోను కాలానికి పూర్తి వివరణ అయితే రాలేదు. ఎహెజ్కేల్ దగ్గరకు వచ్చేసరికి దేవుడు చెప్పాలనుకున్నాడు, చెప్పడం ప్రారంభించాడు ప్రాక్టికల్గా. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవంటే నీకే తెలియదు అప్పుడు దేవుడు చెప్తున్నాడు. అందుకు దేవుడు ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఏ ప్రవక్తతో చెప్పిస్తున్నాడు, ప్రవక్తతో చెప్పిస్తున్నాడు.
స్కూల్లో పిల్లలకంటే ఓరల్ రీడింగ్ అని ఉంటుందండి, తెలుసా మీకు? ఓరల్ రీడింగ్ టీచర్ చెబితే వాళ్ళ నోటుతో వల్లి వేయించడం, తెలుగులో ఏమంటారంటే వల్లి వేయించడం. వాళ్ళ చదువుకోండి, బాగా చదవండి, బాగా చదవండి, బాగా చదవండి అంటే ఐదో తరగతి వరకన్నా మీరు చదువుకోండి అని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదవలేరండి. ఎందుకంటే ఇది సైకాలజీ. టీచర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ చేత వల్లి వేయించాలి, అది వస్తుంది వాళ్ళకి. రిపీట్ చేయించాలి, వాళ్ళతో ఓరల్ రీడింగ్ చేయించాలి, మనం చెప్పించాలి, మనం చెబితే వాళ్ళు చెప్పాలి, అలాగ రిపీట్ చేయాలి, అప్పుడు బాగా వస్తుంది. దేవుడు కూడా కొన్ని విషయాలు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే, నాయన నువ్వే చెప్పు, నువ్వేం చెబుతున్నావు నీకు గుర్తుండిపోద్ది కదా, నువ్వే మాట్లాడు, నువ్వే చెప్పు. ఏం చెప్పమన్నాడు? ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఎలాగో చెప్పు. ఎండిపోయిన ఈ ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి ఏం రప్పిస్తున్నాను? నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. ప్రవచనం నువ్వే చెప్పన్నా, ప్రవక్త ఎందుకు చెప్పాడు? బ్రతికించేది ప్రవక్త దేవుడు, దేవుడు అప్పుడు ఆయన బ్రతికించేయచ్చు కదా, జీవాత్మను పంపేయచ్చు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? దేవుడా మోషేనా? పాయలు చేసేది దేవుడైనప్పుడు మోషే కర్ర ఎందుకు మళ్ళా నీళ్ళ మీద? దేవుడు మన వలన జరిగించాలని, మన వలన జరిగించి మనకు ఘనత తేవాలని ఆయన ఉద్దేశం అండి. కనుక ఎప్పుడు మన సైడ్ ఉండకూడదు, దేవుడి పని అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. నీ చేత దేవుడు చేయించుకోవాలి అంతే, నీ చేత దేవుడు చేయించాలి. చేయించాలంటే నువ్వు ఉండాలి ఇంట్రెస్ట్గా. కనుక ఆయన నువ్వే చెప్పండి, చెప్పాడు. చెప్పగానే ఏం జరిగింది తెలుసా? గడగడ 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 శబ్దం ఒకటి వస్తుంది అట. ఏంటి శబ్దం అంటే, ఎముకలు ఏమవుతున్నాయి చదవండి, అటునిచ్చి దాని తర్వాత చర్మము కప్పి ఏమండి, మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పేదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. యెహోవానై ఉన్నానని ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి. ఏంటా ధ్వని? అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిపోతున్నాయి. టక్క 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 టక్క. ఎంత పెద్ద ప్రాజెక్ట్ దేవుడు ఎందుకు చేశాడు తెలుసా? ఆ రోజు ప్రవక్తను చూపించి. ఇస్రాయేలీలు యూదులు అదృష్టవంతులండి వాళ్ళు ఆ రోజు. నిజంగా ఎంత గొప్ప ఆ ప్రత్యక్షత కానీ, ఇంత జ్ఞానం కానీ మిగిలిన ఏ జనములకు దేవుడు ఇవ్వలేదండి. మరణించిన వారికి బ్రతుకుందన్న నిజం కూడా ఇస్రాయేలీల ద్వారానే, యూదుల ద్వారానే ప్రపంచానికి వెళ్ళాలనుకున్నాడు. మరణం తర్వాత జీవం, సువార్త వారి వల్ల వెళ్ళాలనుకుంటే నిజంగా అన్ని అద్భుతాలు వాళ్ళ మధ్య జరిగితే వాళ్ళు దౌర్భాగ్యులండి. ఈరోజు యేసు ప్రభు నమ్మటం లేదు వాళ్ళు. ఇలాంటి అద్భుతాలు మన మధ్య జరిగితే ఎంత బాగుండేదో అండి, వాళ్ళు ఎంత దౌర్భాగ్యులంటే. నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు ఆ రోజు ఇస్రాయేలీలు అందరికీ చెప్పాడు దేవుడు, వాళ్ళు ప్రపంచానికి చెప్పాలి. కానీ వాళ్ళలో నమ్మకం లేదండి, విశ్వాసం లేదండి, వాళ్ళలో పాడైపోయారండి వాళ్ళు. వాళ్ళు మాస్టర్స్ అండి, ప్రపంచానికి మాస్టర్స్ కావాలి. ఐఆర్ మాస్టర్స్ ఎందులో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానములో ఈ ప్రపంచానికి మాస్టర్స్ ఎవరంటే ఇజ్రాయేలీ యూదులే. టెక్నాలజీ ఏ విషయంలోనైనా, దేన్ని సాధించినా, దేన్ని డిస్కవర్ చేసినా, దేన్ని కనుగొన్నా చేసింది ఎవరంటే వాళ్ళు ఇజ్రాయేలీ. దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని లోక సంబంధంగా ఉపయోగించి అటు వెళ్ళిపోయారు. ఈ ప్రపంచానికి చనిపోతే మరో బ్రతుకుందని ప్రాక్టికల్గా రుజువు చేయవలసినటువంటి ఇజ్రాయేలీలు దేవునికి విరోధమై, క్రీస్తుకు విరోధమై శాపానికి గురై వెళ్ళిపోయారండి. వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. ఈరోజు వాళ్ళు శాపగ్రస్తులయ్యారు కనుకనే ఆ అదృష్టాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి కనుకనే మనం తీసుకెళ్ళి క్రీస్తుతో అంటుకట్టబడ్డాం. ఆ అదృష్టం మనకిచ్చాడు. ఆ రోజు ఏం జరిగిందండి? ఎముకలు 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 కలిసిపోయాయి. ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలకు జీవం రావడం ఏంటండి? మట్టి కదండి అది, ఎండిపోయిన మట్టి అది, మట్టిలోకి జీవం ఎలా వస్తుంది? ఆ రోజు కాస్త ఎముకలైనా మిగిలాయి,
మరి యేసు క్రీస్తు వచ్చే కాలానికి ఎముకలు కూడా ఉండకపోవచ్చు కదా. జాగ్రత్త కదనా, మట్టిలో కలిసిపోయిన ఆ ఎముకలు, ఆ మాంసము, ఆ నరములు, ఆ రూపం, ఆ చర్మం మళ్ళీ తిరిగి వస్తుందని దేవుడు అంటున్నాడు. మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నాడు. ఇదే నా క్రొత్తదా? ఇదే సమండి, ఇదే ఇప్పుడు మనం మీకున్న ఈ శరీరం ఉందా, ఇదే మరలా తిరిగి వస్తుంది మీకు. కాకపోతే మహిమపరచబడుతుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి, మహిమపరచబడుతుంది. ఈ శరీరమే తిరిగి వస్తుందా? ఒకడికి డౌట్ వచ్చేసింది, అడిగాడు పౌలుని, అడిగాడు. ఏమడిగాడట? చదవండి, మనం మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మొదటి కొరింథీ 15:35, అసలు శవమే లేకుండా ఎముకలు కూడా కరిగిపోయి మట్టిలో కలిసిపోయాయి కదా, శరీరం అయితే తిరిగి వస్తుందని మీరు అంటున్నారు. ఎలా వస్తుంది? వారెట్టి శరీరంతో వస్తారు. ఒకడు అడుగుతాడు, ఒకడు అడుగుతాడు. ఈరోజు సమాజాన్ని మనం కూడా ప్రశ్నిస్తున్నాం, ఎందుకంటే సమాధానం తెలియక కాదు. ఈరోజు మనం సమాధానం చెప్పడానికి ఎండిన ఎముకలు ఆలోచిద్దామండి. నిజమే కదా, ఆ రోజు యేసు ప్రభు లేపాడు అంటే యయీరు కుమార్తె 12 ఆ పసిబిడ్డ శరీరం ఉంది, అక్కడ శవం ఉంది. అలాగే నాయన ఊర్లో ఉన్నటువంటి ఆ విధవరాలి కుమారుని, ఆ విధవరాలి కుమారుడు, అలాగే లాజరు, ఆకారాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వచ్చేటప్పటికి మనం ఇప్పుడు మట్టిలో పెడితే అసలు ఆకారమే ఉండదు కదా, ఎలా వస్తుంది? అదే కదా ప్రశ్న. ప్రిల్లరా, మన శరీరాలు ఉన్నాయే, ఇవి ఎక్కడికి పోవండి. దీని నిర్మాణం గురించి కాస్తంత మనం అవగాహన తెచ్చుకుంటే మన శరీరాలు ఎక్కడికి పోలేదని మనకు అర్థమవుతుంది. ముందు మనం ఈ శరీరం యొక్క నిర్మాణం గురించి కొంత అవగాహన చేసుకోవాలి. ఎలా అవగాహన చేసుకోవాలి? ఇది ఎలా కట్టబడింది? ఇది ఎలా కట్టబడిందంటే కణములతో నిర్మించబడింది. కణములు, కణములు, కణములు అంటే మీకు అర్థం కాకపోవచ్చు. మీరు కూర్చున్న బిల్డింగ్ ఉందా? ఈ గోడలను ఒకసారి ఆలోచించండి. గోడలు పైకి చూడడానికి మంచి రంగు ఉంది, కింద చూస్తే డిజైన్తో టైల్స్ ఉన్నాయి, కానీ ఈ గోడ లోపల ఏమున్నాయి తెలుసా? ఇటుకలు. ఈ గోడలు ఏమున్నాయి? ఒక్కొక్క ఇటుక పేరిస్తేనే కదా ఇంత గోడ ఇంత ఆకారం వచ్చింది. ఇటుకలు పేరిస్తే గోడ వచ్చింది మీకు అర్థమైతే, దేవుడు కణములను పేరిస్తే ఈ రూపం వచ్చింది. కణములు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద అయితే ఈ కణములు ఉన్నాయే, మన ఇటుకలు అంత పెద్దవి కావు. ఎంత చిన్నవి అంటే, మీరు కొత్తగా ఫ్యాన్ కొన్నారనుకోండి, తలతళలాడుతూ ఉంటుంది. ఒక్క 4 రోజులు ఆగిన తర్వాత ఆ తలతళలాడుతున్న ఫ్యాన్ను కొంచెం ఇలా అనండి, వేలు ఆ రెక్కని తీసి చూస్తే ఏమొస్తుంది? చూసినప్పుడు కంటికి కనబడని ఆ దుమ్ము చేతితో ఇలా రాస్తే ఏమవుతుంది? చేతికి వస్తుంది, కొంచెం తగ్గుతుంది, కనబడుతుంది. ఈ దుమ్ములోని కణము ఉంటుంది చూసారా? ఆ కణాన్ని, దుమ్ము కణాన్ని ఒకదానిని 100,000 భాగాలు చేయగలిగితే ఎంత చిన్నగా ఉంటుందో మన కణాలు అంత చిన్నగా ఉంటాయి. దేవుడు తల్లిగర్భంలో ఏం చేశాడంటే ఫ్యాను రెక్కల మీద మొదటి రోజు కొద్దిగా పడింది దుమ్ము, 2వ రోజు కొద్దిగా పడింది, 3వ రోజు కొద్దిగా పడింది, 4వ రోజు కొద్దిగా పడింది, కనపడదు. 5, 6, 7, 8, 10, 15, 30 అప్పుడు కాస్తంత చిన్న పొర. ఆ చిన్న పొర ఏర్పడడానికి 200,000,000,000,000 దుమ్ము కణాలు ఏమయ్యాయి? దాన్ని అలాగే వదిలేయండి, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు దాటిన తర్వాత 1 మిల్లీమీటర్ మందంలో పొర. దేవుని తల్లి గర్భంలో దేవుడు చేసిన పని కూడా అయితే దుమ్ము కణముల వంటి ఆ కణాలని తల్లి గర్భంలో 200,000,000 అలా 9 నెలల పాటు పేర్చాడు, పేర్చాడు. ఆ దుమ్ము కణాలు ఒక్కోదాన్ని ఒక కిటికీ, ఒక ఇటుకలో మీరు ఆలోచించండి. తల్లి గర్భంలో ఒక ముద్దలాగా ఒక్కటి చేయబడిన ఈ కణాలనండి మట్టిలో మనం పెట్టేస్తాం శవంగా. ఎప్పుడైతే మట్టిలో పెట్టామో అది పగిలిపోవడం ప్రారంభిస్తుంది, విడిపోవడం ప్రారంభిస్తుంది. ఒక గోడను మీరు పడగొట్టి ఒక్కొక్క విటుకను వేరు చేస్తే ఎలా ఉంటుందో, మట్టిలో మన దేహం పెట్టబడగానే ఒక్కొక్క ఇటుక విడిపోయినట్లుగా ఒక్కొక్క కణం ఏమవుతుంది? విడిపోయి ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కడుంటుంది? మట్టిలోనే ఉంటుంది, ఎక్కడికి పోదు.
మట్టి లో ఎలా ఉంటుంది, మట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఒకనాడు ఈ దేహం ఏంటి, మట్టి. ఒకనాడు ఈ దేహం ఏంటి, మట్టి. మీరు ఎంత స్నానం చేసినా, ఎన్ని విలువైన కాస్ట్లీ సబ్బులు వాడినా, ఈ బాడీ నుంచి ఏమొస్తుందో తెలుసా, మట్టి. నిపుణుల అంచనా ఏమిటంటే, మీరు బెడ్ మీద పడుకుంటారు కదా, ఓ రెండు రోజులు పడుకున్న తర్వాత మాసిపోతుంది, చూసారా, నల్ల కొంచెం రంగు మారిపోయి మాసిపోతుంది. ఆ మాసిపోయింది మనమేమనుకుంటాం, నడుస్తున్నప్పుడు కాళ్ళ మట్టి ఏదో అయింది, పాదాల మట్టి అయింది అనుకుంటాం. కాదు, మనం భయం కింద నడిచి వచ్చే ఏదో పడుకుంటాం, కాస్త ఇంట్లో ఉన్న మట్టి కావచ్చు, దుమ్ము కావచ్చు, కాళ్ళ దుమ్ము అంటుంది అనుకుంటున్నాం. కాదట, మన బాడీయే, ఆ బాడీకి ఉన్నటువంటి కణాలు రాలిపోతే అది దుమ్ములా పట్టేస్తుంది. అంటే మన బాడీ కణాలు రాలితే ఏంటది, మట్టి. అది అంటే మట్టి కణములే ఈ బాడీలో ఉంటే అవి మనం మట్టిలో పెట్టినప్పుడు తిరిగి మట్టితో పాటు కలిసిపోయి మట్టిలో సురక్షితంగా అక్కడే సేఫ్టీగా ఉంటాయి, అక్కడే సురక్షితం. ఈ సందర్భంలో దేవుడు మాట్లాడిన మోషే గారి చేత చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం, మంటికి మారుస్తున్నావు అన్నాడు. మారుస్తున్నావు, ఆ పదాన్ని మీరు ఆలోచించగలిగితే, బైబిల్లో ఏ పదాన్ని వాడకో వదిలేయకూడదు, ఒక్కొక్క పదాన్ని ఆలోచిస్తే అందులో అద్భుతమైన జ్ఞానం బయటకు వస్తుంది. మంటికి మార్చుతున్నావు అన్నాడు. మార్చడం అంటే జాగ్రత్తగా వినాలి. కొన్ని కొన్ని పదార్థాలనుండి స్టోర్ చేయడానికి వాటి స్థితిని మనం మారుస్తాం. అర్థం కాలేదు కదా, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పాలు మనకు తెలిసింది, పాలు ఏ పదార్థం అంటది, ద్రవ పదార్థం. ఓకే, పాలను నిల్వ చేయాలనుకున్న కొన్ని కంపెనీలు పాలను నిల్వ చేయడానికి ఏం చేస్తాయి, పొడిగా మారుస్తాయి. మారుస్తాయా, దాన్ని మనం ఏమంటాం, మిల్క్ పౌడర్. పాల పాలుగా నిలవ ఉండని ఇవి పాల పొడిగా మారిస్తే ఏమవుతుంది, నిలవ ఉంటుందా, నిలవ ఉండదా. అలాగే టమోటా, టమోటాను అలాగే ఉంచారనుకోండి, 2 రోజుకి 3 రోజుకి ఏమవుతుంది, దీనిని సాస్గా మార్చారనుకోండి ఏమవుతుంది. అంటే కొన్నిటిని నిల్వ చేయాలంటే వాటికి ఉన్న స్థితిని మార్చాలా, మారిస్తే నిల్వ ఉంటాయా. దేవుడు చేస్తున్నది కూడా అదే. ఈ బాడీని ఇలా ఉంచితే నిల్వ ఉండదట, ఏం చేయాలట, మార్చాలి దాని స్టేట్, దాని స్థితిని మార్చాలి. మట్టిలోకి మారుస్తున్నాడు, మట్టి అయితే అలా ఉండిపోద్ది. మట్టిలో నుంచి తీసిన దీనిని దాని స్థితిని మార్చాడు, బాడీ అయింది. ఇప్పుడు మళ్ళీ యథాస్థితిలోనికి, మట్టిలోకి తీసుకొచ్చాడు, మట్టిలో మట్టిలోనికి మార్చాడు. అందుకేం రాశాడు, నీవు మనిషిని మంటికి మార్చుతున్నావు అంటే వండర్ఫుల్ అండి. ఏం బైబుల్ అండి ఇది, శాస్త్రానికి అందరి బైబుల్ ఇది. నిజంగా జయశాలి గారి హ్యాట్సాఫ్ చెప్పాలండి, ఇవన్నీ ఈరోజు మాకు అర్థమవుతున్నాయంటే ఆ మహనీయుడు ఉండటం వల్లే. ఎంత జ్ఞానం ఈరోజు చదువుకుంటూ వెళుతుంటే, ఆయన చెప్పిన పాఠాలు ఎన్నో బుర్రలో ఉండవు, ఎన్నో విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి, ఓపెన్ అయిపోతున్నాయి. ఏమండి, ఒక నీరు ఉంది, నీరు 3 స్థితుల్లో ఉంటుంది. ఒకటి ద్రవరూపం, రెండవది ఘనరూపం, మంచుగా అయిపోతుంది, గడ్డ, ఐస్ గడ్డ. దానినే వేడి చేస్తేనే ఎవాపరేట్ అవుతుంది, ఆవిరి రూపం. అంటే ఒకే పదార్థం 3 స్థితుల్లో ఉంటుందా, కనిపించే స్థితులు 2, కనిపించని స్థితి. అలాగే దేవుడు ఈ శరీరం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనకండి, మన కంటికి కనిపించని ఒక స్థితిలోనికి మార్చి, మట్టిలోనికి మార్చి, ఆ మట్టిలోనే ఏం చేశాడో తెలుసా, దేవుడు భద్రపరచాడు. యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు జరిగేది ఏంటో తెలుసా, నీ బాడీ, నీ బాడీ, నీ బాడీ, నా బాడీ, అందరి బాడీ మట్టికి మార్చి ఆ మట్టిలోనే అలా ఉంచాడు, నిక్షిప్తం చేశాడు, భద్రపరిచాడు. ఒక ఫ్రిడ్జ్లో మనం వస్తువులు ఎలా భద్రపరుస్తాం, ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి తయారు చేశారండి, ఫ్రిడ్జ్కు వాడినటువంటి పదార్థాలు, ఐరన్ కానీ, ఫైబర్ కానీ, కోల్ కానీ, మిగతా మెటీరియల్ కానీ, టోటల్ మట్టి నుండి వచ్చినవే. మట్టి నుంచి వచ్చిన ఒక ఫ్రిడ్జ్ మీ పదార్థాన్ని నిల్వ చేస్తుందా, నిల్వ చేయదా. పాలు నిల్వ చేస్తుంది, కూరలు నిల్వ చేస్తుంది, ఏమంటే పెరుగు నిల్వ చేస్తుంది, కాయగూరలు నిల్వ చేస్తుంది,
మట్టిలో నుంచి తీసిన కొన్ని పదార్థాలతో చేసిన ఈ ఫ్రిడ్జ్కి నిల్వ చేసే గుణం ఉంటే ఈ నేలకు ఈ మట్టికి ఇది అతిపెద్ద ఫ్రిడ్జ్ అండి. ఈరోజు మనుషులుగా, ఈరోజు ఏమంటే జంతువులుగా, ఈరోజు మొక్కలుగా, ఈరోజు మహావృక్షాలుగా కనబడుతున్నవన్నీ ఒకనాడు మట్టిలో నిక్షిప్తం చేయబడినవి, మర్చిపోవద్దు. మట్టిలో ఉన్నవే నేల మొలిపించుగాక అన్నాడా ఇంకేమైనా చేశాడు దేవుడు వృక్షాలని? నేల మొలిపించంటే నేలక పవర్ ఉందా? జంతువులు, చతుష్పాద జంతువులు భూమి నుండి పుట్టుగాక అన్నాడా లేదా? అంటే భూమి పుట్టించగలదా? ఈ నేల జీవం కలిగింది. సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండి. జీవులు, నిర్జీవులు అని రెండు వర్గాలు చేసి జంతువులు, వృక్షాలు, జీవులు, నేల, రాయి, మట్టి, నిర్జీవులు అన్నట్టు. మట్టి నిర్జీవమైతే నిర్జీవమైన దాంట్లో జీవం ఎలా వచ్చింది? వెర్రిబాగులు. మట్టి జీవం కలిగింది, మట్టి బ్రతికిస్తుంది, మట్టి లేపుతుంది, మట్టి పుట్టిస్తుంది. ఆ మట్టే మన దేహాలను ఏం చేస్తుంది? తనలోకి మార్చుకొని నిక్షిప్తం చేస్తుంది. అది మట్టి అయినా నీరైనా, అది మట్టి అయినా నీరైనా, యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తన మాట శక్తితో పిలుస్తాడండి. యోహాను సువార్త 5:28, యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది. ఏమండి? ఆ కాలమున ఏమండి? సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, సమాధుల్లో ఉన్న వారందరూ, ఒక కాలం రాబోతుంది, దీనికి ఆశ్చర్యపడకండి అన్నాడు. దీనికి ఆశ్చర్యపడకండి, ఆయన శబ్దం, ఆయన మాట సమాధులలో నిక్షిప్తం చేయబడిన వారి ఆకారాలన్నీ ఆయన మాటతో మళ్ళీ ఏమవుతాయి తెలుసా? ఒకనాడు తల్లి గర్భంలో ఎలాగైతే కణములన్నింటినీ ఒకే చోట చేర్చి ఆకారం చేశాడో ఆ కణాలే ఇప్పుడు మట్టిలో నిద్రపోతున్నాయి. అవే ఆకారం, అవే ఆకారానికి చెందిన ఇటుకల వంటి ఆ కణాలను తన మాట శక్తితో మళ్ళీ ఏం చేస్తాడు? ఒక్కటి చేస్తాడు. చేయలేడా? చేయలేడా? ఆదామును ఒక్కసారి ఆలోచించండి. ఒకనాడు ఆ మట్టిలో ఆదాము శరీరం ఉందా? పెట్టాడా అంతకుముందు? అప్పుడు లేనప్పుడే ఆ మట్టి నుండి ఆదాము దేహాన్ని తీస్తే ఇప్పుడు మన దేహాన్ని మట్టిలో మట్టిగా మార్చి పెట్టాడా పెట్టలేదా? లేనప్పుడే ఆదాము శరీరాన్ని తీసిన దేవుడు, ఆల్రెడీ ఉన్న మన శరీరాలు మళ్ళీ బయటికి తీయడం కష్టమా? కష్టమా? ఇదేదో జరగనిదైనట్టు, ఇదేదో పెద్ద వింత అయినట్టు. ఎండిన ఎముకలు బ్రతకగలవంటే ఎందుకు బ్రతకలేవు? ఒకప్పుడు ఆ ఎముకలు లేనప్పుడే దాని నుంచి, మట్టి నుంచి ఎముకలు చేసినవాడు. ఆల్రెడీ నువ్వు ఎముకగా లోపల పెట్టావుగా, మాంసముగా ముద్దగా లోపల పెట్టావుగా, శరీరముగా లోపల పెట్టావుగా, దాన్ని మట్టిలోనికి మార్చాడు. మట్టిగా మార్చి ఆ మట్టిలోని నిక్షిప్తం చేసిన దేవుడు ఆయన శబ్దంతో మళ్ళీ ఏం చేస్తాడు? ఆ మాట వినగానే ఆ కణాలన్నీ అలా అతుక్కుంటాయి, ఈ ఆకారం మళ్ళీ వస్తుంది. సినిమా కథ కాదండి, విశ్వసిస్తే నీ కళ్ళారా చూడబోయే వాస్తవం, యథార్థం. నిజంగా నువ్వు విశ్వసిస్తే నీ కళ్ళతో చూస్తావు అలా ఆకారం అంతా. కొన్ని కొన్ని యాడల్లో చూస్తామండి, బైక్ ఇలా వెళుతుంటుంది, బైక్ ఏమి ఉండదు, ఒకటి హ్యాండిల్ ఉంటుంది ముందు, ఏదో మొత్తానికి బైక్ అండి, గుర్తులేదు నాకు. ఆ తర్వాత వీల్స్ వస్తాయి, ఆ తర్వాత ఏమండి వెనకాల వీల్ వస్తుంది, ఇవన్నీ టక్ టక్ టక్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండి అది. వచ్చి అతుక్కుని చివరికి ఫైనల్గా బైక్ అవుతుంది. ఆ టైపులో నీ బాడీ అలా ఆ రోజు మేక్ అయిపోతూ ఉంటుంది. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తున్నది. సమాధుల్లో ఉన్న వారంతా లేవాలి. మట్టిలో ఉన్నా పర్వాలేదు, నీళ్ళల్లో ఉన్నా పర్వాలేదు, ఆకాశంలో పేలిపోయినా పర్వాలేదు, రోడ్డు మీద చక్రాల కింద నలిగిపోయి నీ శరీరం మట్టిలోకి వెళ్లకుండా ఏమన్నా రోడ్డు మీద అతుక్కుపోయినా పర్వాలేదు. ఎక్కడున్నా ఎక్కడ ఉంది? పంచభూతాల్లోనే కదా ఉంది. నేల మీద ఉన్నా, నీటిలో ఉన్నా, లేదా ఆకాశంలో పేలిపోయినా పంచభూతాల్లోనే కలిసింది. యేసుక్రీస్తు మాట వినగానే ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథము 20:13. ప్రకటన గ్రంథం 20:13, సముద్రము తనలో ఉన్న మృతులను, సముద్రం ఆ రోజు ఏం చేస్తుందట? ఇదిగో ఈ వెదవులు ఓడ మీద వచ్చి నాలోనే చచ్చిపోయారు,
శవాలను ఇక్కడే ఉన్నాయి, అది బదుకు ఆ ఫరో సైనికులంతా ఇక్కడే నాలబోయారు, ఈ శవాలన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రభు. ఇదిగో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది, భూమి తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది, గాలి తనలో ఉన్న మృతులను, అగ్ని తనలో ఉన్న మృతులను. ఏ పదార్థంలో నీ దేహం కలిసిపోయినా హైందవ సోదరులు ఏం చేస్తారు, కొంతమంది తగలబెట్టేసి బూడిద తీసుకొచ్చి ఎక్కడికి వస్తారు, నీటిలో. ఆ నీటిలో ఉన్న ఈ బూడిదంతా తిరిగి మరలా ఎక్కడికి చేరుతుంది, నేలకే కదా. కనుక ఎక్కడ కలిసిపోయినా అవి తమలో ఉన్న మృతులను యేసు ప్రభుకి ఏం చేస్తాయట, అప్పగిస్తాయి. ఆ రోజు విచిత్రం ఏంటో చెప్పన, మనం అనుకుంటాం ఆయన వారు లేస్తారు అనగానే ఆయన వారు మాత్రమే లేస్తారు అనుకుంటున్నాం. ఒక చోట చదివి ఆయన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత అందరు లేస్తారు. అయితే మనం క్రీస్తుని నమ్మి దేవుని కొరకు బ్రతికి నీతిమంతులుగా ఉంటే మహిమ శరీరమును ధరించి, అక్షయ శరీరం వేరు మహిమ శరీరం వేరు, బాగా ఈ రెండింటి తేడా ఉంది. అక్షయము అంటే నాశనం కానిది, మహిమ శరీరం అంటే పరలోకానికి సిద్ధపరచబడింది, మహిమలోకానికి వెళ్ళడానికి సిద్ధపడింది, సిద్ధపరచబడేది మహిమ శరీరం. మహిమ శరీరము క్రీస్తునందు బ్రతికిన వారికే వస్తుంది, మిగిలిన వాళ్ళు లేస్తారు, వాళ్ళకి అక్షయ శరీరం వస్తుంది. కానీ ఈ నాశనం కాని శరీరంతో వాళ్ళు శాశ్వతంగా ఎక్కడికి వెళ్ళాలో తెలుసా, నరకానికి వెళ్ళిపోవాలి, అగాధంలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ దేహాలు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, దేహంతో కలిసి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళ శరీరం కాలదు, కానీ ఆ అగ్ని వలన, మంట వలన కేకలు, బాధ ఉంటుంది, ఏడుపును అండుకును. మరి అది తగలబడిపోయి కరిగిపోవటం ఉండదా, కరిగిపోదు. అంటే వాళ్ళకి ఏమొచ్చింది, అక్షయ శరీరమే వచ్చింది, కానీ మహిమ శరీరం. మహిమ శరీరం అంటే పరలోకానికి సిద్ధపరచబడింది. ఎన్నీ ఎముకలు బ్రతుకుతాయా, ఎందుకు బ్రతుకుంటే, ఎన్ని రుజువులు, ఎన్ని ఆధారాలు. కనుక మన కళ్ళ ముందు పెట్టాడు, అదే పౌలు గారు చెప్పాడు, గింజ చచ్చిపోతేనే కదా బ్రతుకుతుందన్నమాట. మా ఊరి ప్రక్కన ఎర్రబాలెం అని ఉందండి, అదే సచివాలయానికి వెళ్ళే రూట్, అది ఎర్రబాలెం, ఎర్రబాలెం తర్వాత కృష్ణాయపాలెం, కృష్ణాయపాలెం తర్వాత వెంకటపాలెం, ఆ తర్వాత మందడం, ఆ పక్కనే సచివాలయం మల్కాపురం, ఆ రాయణ రాయి. ఎక్కువగా ఈ బీరతోటలు వేస్తారండి వాళ్ళు, మా ప్రక్కన ఉన్న ఎర్రబాలెం అనేటువంటి ప్రాంతంలో బీరకాయలు వేస్తారు తోటలు. ఇప్పటికీ వెళ్ళండి, ఇప్పుడు తగ్గిందనుకోండి. నా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివే ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అండి, ఎవరింటికి వెళ్ళినా ఆ పైన దూలాలకు బీరకాయలు ఎండగట్టేవాళ్ళండి, కాయలు 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 కనపడుతూ ఉంటాయి. ఎందుకని అడిగానండి, విత్తనం బాగా ఎండిపోవాలి అని. పచ్చి విత్తనాన్ని తీసుకెళ్ళి నేలలో పెడితే ఏమవుతుంది, బ్రతుకుతుందా, విత్తనం బాగా ఎండిపోవాలి. ఎండిపోవడం అంటే పూర్తిగా జీవం పోద్ది కదా, చచ్చిపోద్ది కదా. అవును, విత్తనం పూర్తిగా చచ్చిపోతేనే తిరిగి బ్రతుకుతుంది. అలాగే నీవు చచ్చిపోతేనే తిరిగి బ్రతుకుతావు. ఇది నీకు అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రకృతిలో పెట్టిందే ఒక విత్తనం. అందుకే ఏమన్నాడు, ఆ క్వశ్చన్ అడిగిన వాడిని ఏమన్నాడు, మళ్ళీ చదవండి, మొదటి కొరింథీ 15:35. అయితే మృతులు ఎలాగో లేదు, వాడెట్టి శరీరంతో వస్తుందని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే, కాని చచ్చితేనే, అందులో డౌట్ ఏం లేదు, చస్తేనే బ్రతుకుతుంది కదా. నువ్వు చచ్చిపోతేనే బ్రతుకుతావు. ఒక గింజకు బ్రతికిచ్చిన దేవుడు మళ్ళీ మనకు మరో బ్రతికివ్వడ, అప్పటి వరకు గింజలా ఉన్నది, ఆ గింజలో నుంచి మహావృక్షం ఎలా వస్తుందో, 6 అడుగుల ఆకారం, 5 అడుగుల ఆకారం, నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడవుగా, లావుగా, సన్నగా, ఇవి ఈ ఆకారాలు, ఇప్పుడున్న ఆకారాలు. కానీ అక్షయమైన మహిమ శరీరం వచ్చిందే అప్పుడు, నలుపు తెలుపు పొట్టి పొడవు కాదండి, ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలో మారగలిగిన ఒక మహోన్నతమైన శక్తి ఆ శరీరానికి వస్తుంది. అది మహాశక్తి, ఉన్నట్టుండి విశ్వాన్ని దాటి వెళ్ళగలిగినంత ఆకారం దానికి వస్తుంది. యేసు ప్రభు దానికి సాక్ష్యం అండి. ఒక్క రోజులో పరలోకానికి వెళ్ళాడు, వచ్చేసాడు, తలుపులు వేసే ఉన్నాయట, అలా లోపలికి వచ్చేసాడు. శరీరం ఉందా, శరీరం లేదేమో, దయ్యమేమో అనుకున్నారు. నా ఏళ్ళు, నా చేతులు చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నేను జీవించి ఉన్నాను అన్నాడు. అంటే శరీరం ఉంది, ఆ గోడను ఆ తలుపులను అలా వచ్చేసాడు లోపలికి. అంటే
మనం మరణించి తిరిగి లేచిన తర్వాత వచ్చే ఆ మహిమ శరీరానికి ఆ పవర్ ఉంటుందా? ఉంటుంది. అది మనకు అర్థం కావడానికి యేసుప్రభువు చేసింది. అర్థమవుతుంది. కనుక ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఈ నిజం తెలియకే కదండి ఈరోజు సమాజంలో. ఇదే జీవితం అనుకునే కదండి అందరూ ఎంజాయ్ 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 అని చచ్చిపోతున్నారు. ఈరోజు మనుషులు ఎందుకు బ్రతుకుతున్నారు చెప్పండి? ఇదే జీవితం, దీని తర్వాత ఇంకేమి లేదు. ఎందుకంటే ఆ సమాజం దాన్ని చూడలేదు, వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడలేదు, వాళ్ళకి అది అర్థం కాలేదు. అందుకే ప్రపంచం అంతా ఒకటే టార్గెట్, బ్రతకాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, వాళ్ళని సెటిల్ చేయాలి, ఆ తర్వాత కాలు మీద కాలేసుకొని కొన్నాళ్ళు కానీ తర్వాత పాడి మీద ఊరేగాలి. ఫైనల్ అంతే. తర్వాత ఏంటని ఎవడైనా ఆలోచిస్తున్నాడు? ఎవ్వరికీ ఆలోచన లేదు. మీకు విషయం తెలుసా, క్రైస్తవులకు కూడా ఈ ఆలోచన లేదు. అందరూ ఈ భూమి మీద ఫైనల్, మా ఎండింగ్ ఏంటి? ఆ వృద్ధాప్యం. వృద్ధాప్యంలో పెన్షన్ వస్తే చాలు, తచ్చి పరిధిగినంత వరకు హ్యాపీ వృత్తం, తర్వాత పోతాం. పోయిన తర్వాత ఏంటి? మరో లోకం ఉందని తెలియక ఈ భూమి మీద కోసం ప్రాకులాడుతున్న ఈ ప్రపంచానికి ఈ నిజాన్ని చెప్పడానికి క్రీస్తు లోకం నుంచి, ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. అందుకే తమ్ముడు గుంటూరు నుంచి నరసరావుపేట వచ్చాడు. మీరు ఇక్కడే ఉన్నారు, ఈ పేటలో ఈ ప్రాంతాల్లో ఉన్న వారికి వాక్యం చెప్పాలంటే డిసెంబర్ 4, 5, 6, 7 మహాసభలు జరగబోతున్నాయి. దేవుని కష్టం, దేవుని ఆ బాధ మీరు అర్థం చేసుకుంటే ఆ మహాకార్యక్రమంలో మీరు కూడా పాలుభాగస్తులు. ఈ వాస్తవాలను, ఈ నిజాలను ప్రపంచానికి చెప్పండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా కొందరినైనా మీరు రక్షించగలిగితే ఆ పరలోకంలో దేవుడు మీకు స్థానాన్ని ఇస్తాడు. ఏమాలోచిస్తున్నారు? దేవుని కొరకు ఆలోచించండి, దేవునికి అనుకూలంగా నిర్ణయం తీసుకోండి. విని వదిలేశారా? మీ జీవితాలను మీరే మోసం చేసుకున్నారు. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి మీకు అవిధేయుడై బ్రతుకుతున్న దీర్ఘశాంతము కలిగి మమ్మల్ని సహిస్తున్నారు. అలాంటి మీ సహనాన్ని చేతగానితనం అనుకుంటున్న ఈ సమాజంలో మీ పిల్లల్లో కొందరినైనా మేము రక్షించాలని చేస్తున్న ప్రయత్నమే ఈ కార్యక్రమాలు. మీ బాధను, మీ ఆలోచనలను కొంతవరకైనా శాంతిపరచుటకే ఈ మహాకార్యక్రమాలు మేము జరిగిస్తున్నాం. ఈ నరసరావుపేట పట్టణంలో మీ కుమారుడు ప్రశాంత్ మహాకార్యక్రమాన్ని భుజ స్కంధాలపై వేసుకున్నాడు. చిన్నవాడైనా పేదవాడైనా భారాన్ని భుజాన్ని మోసుకున్నాడు. ఆయనకు సహకారులుగా నిలుస్తామని మాట ఇచ్చిన ప్రతి బిడ్డ మనస్సును, మాటను స్థిరం చేయండి. మా ముందున్న మహాకార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో ఏ ఏ కార్యక్రమాల్లో మా అవసరతలు ఉన్నాయో మీరు తీర్చండి, తోడుగా ఉండండి. చెరువచ్చిన ప్రతి బిడ్డ కూడా తన వంతు బాధ్యతను గుర్తెరిగి రాబోయే మహాజీవితానికి, మహాలోకానికి, రాబో కాలానికి మంచి పునాది వేసుకొనగలుగునట్లుగా దీవించమని అర్థిస్తూ మీ కుమారుడు ఇంత మంచి వాక్యంతో మమ్మను మీ కొరకు నిలబెట్టాడు. ఇంత మంచి వాక్యంతో మమ్మను మీ కొరకు పనివారుగా నియమించు. మీ కుమారుడు వేషాలి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతో దీవించండి. సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, మరి చెల్లి మనోరంజనిని జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. ప్రశాంత్ వాళ్ళ నాన్నగారిని, వరకు వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నేను జీవన జీవితాలను, అలాగే సంఘ పెద్దలను, సంఘస్థులను ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ మనవి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ